హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి. సో మనకు ఏపీలో కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన హామీని బట్టి అయితే జూలై మంత్ నుంచి అయితే ఇంక్రీస్డ్ పెన్షన్స్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అండి. సో ఇంకొక 2 డేస్లో అయితే మనకు జూలై అయితే రానే వచ్చేస్తుంది. సో మరి ఈ మంత్ పెన్షన్స్ అనేది ఎలా ఇస్తున్నారు అండ్ ఎంత అమౌంట్ ఇస్తారు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ కానివ్వండి, ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం మనకు 3000 రూపీస్ పెన్షన్ అయితే వచ్చేదండి. సో ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది కాబట్టి సో వాళ్ళైతే మనకు పెన్షన్స్ పెంచడం అయితే జరిగిందండి. సో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అయితే వృద్ధులకు అండ్ అలాగే వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు వీళ్ళందరికీ అయితే మనకు 4000 రూపీస్ పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే మనకు 6000 రూపీస్ అయితే ఇస్తామని చెప్పడం కూడా జరిగింది కదా అండి. అండ్ అలాగే ఈ ఇంక్రీస్డ్ పెన్షన్స్ కూడా వాళ్ళు ఇచ్చిన హామీని బట్టి ఏప్రిల్ మంత్ నుంచి అమలు చేసి మనకు ఒకసారి అధికారంలోకి వచ్చాక ఏప్రిల్ మంత్ నుంచి అమలు చేసి కంప్లీట్గా జూలై మంత్లో ఇస్తామని చెప్పారు కదా అండి. సో ఇప్పుడు దాని గురించి అప్డేట్ అయితే చూసేద్దాము. సో ముందుగా అయితే మనకు ఫస్ట్ వచ్చేసి ఈ పెన్షన్స్ అనేది ఎలా పంపిణీ చేస్తారో చూసేద్దామండి. సో ఈ పెన్షన్స్ వచ్చేసి మనకు ఈసారి వాలంటీర్స్ చేత అయితే మనకు పెన్షన్ పంపిణీ చేయబడట్లేదండి. సో వాలంటీర్స్ని అయితే రద్దు చేయడం జరిగింది. సో ఏదైతే మనకి ఇప్పుడు జూలై మంత్ పెన్షన్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా సచివాలయ ఉద్యోగుల ద్వారానే పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో సో వాళ్ళకైతే డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉండి కూడా మీకు డబ్బులు రాకపోతే కానివ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రాపర్గా అప్డేట్ అయి ఉందా లేదా ఆధార్ కార్డ్తో లింక్ అప్ అయి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో దట్ మీకైతే మెసేజ్ రావడం కానీ ఏదైనా అమౌంట్ కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి. లేకపోతే మళ్ళీ మీకు డబ్బులు రాకపోయినా మీరు సచివాలయంకి వెళ్ళేసి మీరు ఒకసారి అయితే కన్ఫర్మ్ చేసుకోండి. సో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో వాళ్ళకైతే సచివాలయ ఉద్యోగులు డైరెక్ట్గా ఇంటికి వచ్చి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈ జూలై మంత్ అయితే. సో మరి పెన్షన్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు పెన్షన్స్ పైన సంతకం కూడా చేయడం జరిగిందండి. సో సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంతకాలు అయితే చేశారు కదా, అందులో భాగంగానే మనకు పెన్షన్స్ ఇంక్రీస్ పైన కూడా సంతకం చేయడం జరిగింది. బట్ ఈసారి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళ దగ్గర అయితే కంపల్సరీగా వాళ్ళ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి అయితే వాళ్ళు చెప్పినట్లు మనకు 7000 రూపీస్ అండ్ అలాగే వృద్ధులకు వితంతువులకు అయితే వస్తుందండి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 6000 ఇస్తామని చెప్పడం జరిగింది కదా. సో ఈ 6000 ప్లస్ మనకు ప్రీవియస్వి కూడా 9000 యాడ్ చేసి ఇస్తారా లేదా అనేది ఇంకా డౌట్ అయితే ఉందండి. బట్ ఏంటంటే ఎవరైతే ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులకైతే 7000 ఇస్తామన్నారు చెప్పారు కదా, అదైతే ఇస్తారు. అండ్ పెన్షన్స్ ఏవైతే 6000 రూపీస్ వికలాంగులు ఉంటారో సో వాళ్ళకు మరి ఈ మంత్ నుంచే స్టార్ట్ చేస్తారా లేకపోతే ప్రీవియస్ మంత్స్ నుంచి కూడా ఇస్తారా అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి. సో ఇంకొక 2 డేస్లో మనకు పెన్షన్స్ అయితే రాబోతున్నాయి కదా. సో ఈ ఇంక్రీస్డ్ పెన్షన్స్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారండి. ఎందుకంటే పెన్షన్స్ ఒకేసారి ఇప్పుడు 4000 6000 అన్నా కూడా ఫినాన్షియల్గా కొంచెం ఎక్కువ అమౌంటే కాబట్టి సో వాళ్ళకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి. సో పెన్షన్ పైనే ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఎవరైతే వీళ్ళు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ ఇంక్రీస్డ్ పెన్షన్స్ ఎంత ఇస్తారు అనేది ఇంకొక 2 డేస్లో మనకు 1st నుంచి 5th వరకు పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి సో ఇంకొక అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే డెఫినెట్లీ నేనైతే మీకు వీడియో చేస్తాను ఇంకొక 2 డేస్లో అయితే. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు పెన్షన్స్ అయితే వాలంటీర్స్ చేత ఇవ్వబడదండి. సో పెన్షనర్స్కి ఏదైతే ఉన్నాయో అకౌంట్లోకైనా రావడం జరుగుతుంది, లేకపోతే సచివాలయ ఉద్యోగులు మాత్రం పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారు. అండ్ ఎంత పెన్షన్ వస్తుంది అనేది చూసుకున్నట్లయితే దానికైతే ఒక 2 డేస్ వెయిట్ చేయాల్సి వస్తుందండి. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్. బట్ ప్రతి ఒక్కరైతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి డాక్యుమెంట్స్ అయితే ప్రాపర్గా పెట్టుకోండి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు అట్లాంటివన్నీ పెట్టుకోండి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాంక్ అకౌంట్ ఉంటే కానీ అప్డేట్ చేసింది అయితే ఇవ్వండి. సో దిస్ ఈజ్ information. Hope you understand. Thank you for watching. Bye, Andy.